హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక నిన్న ఎపిసోడ్ లో అయితే చూసాము, శివాజీ గారికి హెల్త్ అయితే బాగలేదు అని యావర్తో ప్రశాంత్ తో కూడా చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ స్కాన్ కి కూడా వెళ్ళొచ్చారు, హ్యాండ్ కూడా బాగా పెయిన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తనైతే ఈ సీజన్ ఎండింగ్ వరకు ఉండే ఛాన్సే లేదు, సో తనే సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ మోస్ట్లీ ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక సందీప్ మాస్టర్ లక్ అయితే ఎవరికీ లేదు. ఈ సీజన్ సందీప్ మాస్టర్ కి బాగా కలిసి వచ్చేసింది, ఇప్పటి వరకు తను నామినేషన్ లోకే రాలేదు. లాస్ట్ వీక్ నామినేషన్ లోకి వచ్చినా కూడా ఓటింగ్ దాకా రాలేదు, హౌస్ లోనే గౌతమ్ తో సేవ్ చేయబడ్డాడు కాబట్టి తనకైతే లక్ మామూలుగా లేదని తెలుస్తూ ఉంది. సో ఈ వీక్ తనే కెప్టెన్ అయినట్టు న్యూస్ అయితే వస్తుంది. ఒకవేళ తనే కెప్టెన్ అయితే నెక్స్ట్ వీక్ కూడా తను నామినేషన్ లో ఉండడు. సో వరుసగా 8 వీక్స్ తను నామినేషన్ లో నుంచి సేవ్ అవ్వడం జరుగుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్ అన్ని ఓటింగ్ పోల్స్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉన్నాయి. 38% ఓటింగ్ తో పల్లవి ప్రశాంత్ అయితే టాప్ 1 ప్లేస్ లో ఉండగా 19% ఓటింగ్ తో అమర్దీప్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. 14% ఓటింగ్ తో బోలే థర్డ్ ప్లేస్ లో ఉండగా గౌతమ్ 11% ఓటింగ్ తో ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 5th ప్లేస్ లో తేజ 7% ఓటింగ్ తో ఉండగా అశ్విని అయితే 5% ఓటింగ్ తో 6th ప్లేస్ లో ఉంది. లాస్ట్ లో ఎలిమినేషన్ జోన్ లో అయితే పూజ 3% ఓటింగ్ తో ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.